పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మన దేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కలిసిమెలిసి పండుగలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన శర్మ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఉన్న ఏ మతమైనా ధర్మమైనా ఎటువంటి ఆలోచన పెట్టే వర్గాలైనా అందరూ ఒకే వైపు ఆలోచించే ఒక ముందు నుంచి మన సాంప్రదాయం ఏంటి. ఇది మన క్రైస్తవులు చూస్తే చర్చిల్లో ఎవరిదానికి రావచ్చు, వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ సందేహాన్ని తెలుపుకుంటూ కొంచెం మద్దతు అవసరం ఉన్న వాళ్ళు ఎవరిదానికి ఆ చర్చిలో రావచ్చు అని వాళ్ళ సంప్రదాయం. మన హైందవ సంప్రదాయంలో అనేకతని తగ్గిస్తూ స్వార్థాన్ని తగ్గిస్తూ అందరూ కలిసి ముందెళ్ళాలని ఆలోచన హైందవ సంప్రదాయం. ముస్లింలకు ఉన్నది ఈద్ నాడు జకాత్ ద్వారా అందరికీ డబ్బు లేని వాళ్ళకు కూడా మన మన దగ్గర ఉన్న ఆస్తి అందరికి పంచాలనే ఆలోచన వాళ్ళు. మన బౌద్ధుల్ని జైనుల్ని ఎటువంటి సంప్రదాయాలు అందరి దగ్గర అంటే మన దేశానికి ఉన్న ఒక అతి ముఖ్యమైన విలువ అందరూ ఒకేలాగా చూడడం, అందరూ కలిసిమెలిసి ఉండడం. మీ పండుగ మా పండుగ వాళ్ళ పండుగ పండుగ కాబట్టి అందరి పండుగలు అందరు చేసుకునే ఆపదలు ఉంది. ముందు మనం ప్రార్థన చేసేది మన గణేష్ దేవుడు. ఇటువంటి మన జిల్లాని కూడా ఇటువంటి కష్టాల నుంచి కాపాడాలని ప్రార్థన నేను కూడా చేస్తున్నాను. మనందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళని కూడా అలాగే కాపాడాలని నేను కూడా ఈ వేదిక నుంచి ప్రార్థన చేస్తున్నాను. ముగిసే ముందు ఒక అద్భుతమైన ఆలోచన మన అడిషనల్కి నోటిబడి చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు మన పిల్లల ద్వారానే ఇటువంటి చక్కటి మన చెరువు మట్టి నుంచి కట్టుకునే విగ్రహాలు మన పిల్లల ద్వారానే చేసి మన జిల్లాలోనే చేద్దామని